భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అఖిల భారత రైతు కూలీల సంఘం ఐఎంకేఎస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రజాబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవడం ఒక విధంగా దేశంలో ఉందని, 2 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ పెట్టుబడిదారుల విధానం వల్ల వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులు కార్మిక వర్గం శ్రామిక వర్గ సమస్యలు బాగా పెరిగాయని, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. పరిశీలిస్తున్నటువంటి పరిశీలకుల్లో గాని ముఖ్యంగా కమ్యూనిస్టులు బట్టి వాస్తవ పరిస్థితి మీద ఆధారపడి చూస్తున్నటువంటి మన నాటి వాళ్ళందరం చూస్తున్నది సంక్షోభం కాదు. ఇది పెట్టుబడిదారీ విధానం అనేది మన ముందున్నటువంటి సమస్య. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్నటువంటి సంక్షోభాన్ని విశ్వసించాము. అయితే 1947కి ముందు ఆ తర్వాత పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయ విధానాలన్నీ భారత సామాజిక ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరగటానికి దారితీశాయి. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం ప్రబలంగా అభివృద్ధి చెందుతున్నది. కొన్ని ప్రాంతాల్లో తమ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ ధోరణి గిరిజన ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నది. వ్యవసాయంలో వ్యవసాయ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పెరుగుతున్నది. ఇతర శ్రామిక వర్గం కూడా పెరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగంలో రైతు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకాస్త ముందు కాలానికి వెళ్తే ఈ 15 ఏళ్ల కాలంలో దాదాపు సూచిస్తున్నాయి.